నమస్తే అండి. ఓం పరబ్రహ్మ పరమాత్మనే నమః. జగదుత్పత్తి స్థితి ప్రళయకరాయ బ్రహ్మహరిహరాయ త్రిగుణాత్మనే సర్వకౌతుకాన్ని దర్శయ దత్తాత్రేయ త్రిణి స్థితి కురుకురు స్వాహ. ఓం గురుదత్త. మనము ఏమి చేయాలన్నా కూడా మనకు అన్ని కోరికలు ఉంటాయి. కోరికలు సాధించుకోవాలండి. రకరకాలైనటువంటి కోరికలు ఉంటాయి. విద్యార్థులకు ఒక ఐఏఎస్ ఐపీఎస్ లేకపోతే ఇంకా ఉన్నతమైనటువంటి కోరికలు కూడా ఉంటాయి. రాజకీయ నాయకులకైతే ఎమ్మెల్యే ఎంపీ సీఎం పీఎం ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. అలా ఉండాలి కూడా. అలా ఉండకపోతే మనము సరైనటువంటి విధంగా లేము అని అర్థం. మీకు ఏదైనా సాధించాలనేటువంటి ఒక ఆలోచన కనుక లేకపోతే, ఎస్ అది లేకపోతే మీరు ఏమీ చేయలేరు. అది లేకపోతే నేను ఈ వర్డ్ వాడుతున్నందుకు ఏమనుకోకూడదు. మనం ఉన్నా కూడా లేనట్టే. ఎందుకంటే మన పేరు, మనము చేసేటువంటి పని, మన చరిత్ర సువర్ణ అక్షరాలతో లిఖించబడాలి. అలా చేసినప్పుడే మన గురించి 10 మంది చెప్పుకోవాలి. మన తృప్తి కోసం 10 మందికి సహాయం చేసేటువంటి విధంగా ఉండాలి. ఇలా ప్రతిదీ కూడా మనం చేయగలగాలి. అలా చేసినప్పుడు మాత్రమే మనకు తృప్తే కాదు, మనం కావలసినటువంటి ఏదైతే ఉన్నాయో అవన్నీ మనం సంపాదించగలుగుతాం. సో దీనికి ఏం చేయాలి అంటే, ముందు ఒక సంకల్పశక్తి అనేది ఉంటుంది. సంకల్పశక్తి అంటే మనలో జనరల్గా 3 శక్తులు ఉంటాయి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఈ 3 శక్తులు ఉంటాయి. అంటే ఇక్కడ మనం జ్ఞానం వైపు బాగా చూస్తే చదువులో ఒక గొప్ప స్థితికి వెళ్ళిపోతాం. ఎస్, మీరు పిహెచ్డీలు చేయొచ్చు. సో మీరు సైంటిస్టులు కావచ్చు. ఏ వైపుకు మీరు దృష్టి పెడితే ఆ వైపుకు మీరు ఎదిగిపోతూ ఉంటారు. చదువును దృష్టిలో పెట్టుకుంటే జ్ఞానశక్తి మీకు విపరీతంగా మీ శరీరంలో నుండి బయటకు వస్తుంది. ఇచ్ఛాశక్తి, ఇచ్ఛాశక్తి అంటే చాలామందికి చాలా కోరికలు ఉంటాయి. ఈ కోరికలు తీర్చుకోవడం వైపు కనుక మీరు దృష్టి పెట్టినట్టయితే మీ శరీరంలో ఉన్నటువంటి ఆ ఇచ్ఛాశక్తి మేల్కొంటుంది. అది అద్భుతంగా పనిచేసేసి మీకు కావాల్సిన అన్ని కూడా మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటే రావడం జరుగుతూ ఉంటుంది. అంతేకాదు, ఇక్కడ క్రియాశక్తి ఉంటుంది. క్రీడాకారుల నుండి మొదలుకొని మిలిటరీలో ఉన్నటువంటి వాళ్ళ వరకు హార్డ్ వర్క్, శరీరాన్ని ఉపయోగించి చేసుకునేటువంటి, మైండ్ను ఉపయోగించుకొని చేసేటువంటి పనులన్నీ కూడా ఈ క్రియాశక్తి కిందకే వస్తాయి. సో ఇక్కడ క్రియాశక్తిని మన క్రియల వైపు మన దృష్టిని మళ్లించినట్టయితే మనం అద్భుతాలు సృష్టిస్తాం. అంటే దానివైపు మనం దృష్టి సారించినప్పుడు మనలో ఉన్నటువంటి శక్తి ఆ వైపు ప్రవహిస్తుంది. కానీ ఇక్కడ వీటిని మించినటువంటి ఒక శక్తి ఉందండి, దాని పేరే సంకల్పశక్తి. ఎప్పుడైతే సంకల్పశక్తిని మనం మేల్కొల్పుతామో అప్పుడు ఈ 3 శక్తులు కూడా, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, 3 ఒకేసారి ప్రవహించడం మొదలు పెడతా ఉంటాయి. దేనివైపు? సంకల్పశక్తి వైపు. సంకల్పం దృఢంగా ఉంటే ముందు మనలో ఉన్నటువంటి శక్తులు ఎక్కువగా ఉత్తేజితమై ఆ పనిని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాయి. ఇంకా ఎక్కువగా ఉంటే ప్రకృతి కదులుతుంది మన పనిని పూర్తి చేయడానికి. ఇంకా దృఢమైనటువంటి సంకల్పశక్తి కనుక ఉన్నట్టయితే చరాచర విశ్వమంతా కూడా ఆ సంకల్పశక్తికి తోడయి మనం ఏదైతే కావాలని కోరుకుంటామో అది మనం ముందుకు వచ్చేస్తుంది. కాబట్టి సంకల్పశక్తి అద్భుతమైనది. ఇంతకు సంకల్పశక్తి అంటే ఏంటి? మామూలుగా ఏదైనా కావాలని కోరుకుంటే దాన్ని కోరిక అంటాం. అంతకంటే ఇంకా కొంచెం కావాలని గట్టిగా కోరుకుంటే దాన్ని బలమైనటువంటి కోరిక అనుకుంటాం. సంకల్పము అంటే జీవితంలో నేను ఇది సాధించాలి, ఎస్ ఒక కొత్త వస్తువును కనిపెట్టాలి, ఒక 50 కోట్లు 100 కోట్లు సంపాదించాలి, నేను ఒక ఎమ్మెల్యే ఎంపీని కావాలి, సో నేను ఎన్నో అనాథ శరణాలయాలను నెలకొల్పేసేసి ఎంతోమందికి మేము సహాయం చేయాలి, ఎస్ మేము ప్రకృతిని సంరక్షించాలి, నా జీవితాన్ని ధారపోయాలి, ఇలాంటి వాటినే సంకల్పాలు అంటారు. ఈ సంకల్పాలు కనుక ధర్మబద్ధంగా ఉంటే చరాచర సృష్టి కూడా యావత్తు మీ వెనుక నిలబడి గట్టిగా మాట్లాడితే మీ ముందుకు వచ్చేసేసి మీకు కావలసినవన్నీ కూడా సమకూర్చి పెడుతుంది. ఇప్పుడు అందరిలో డబ్బు ఎందుకు రావట్లేదు? మీరు అనుకునే ఎందుకు కోరికలు నెరవేరట్లేదు?
ఎందుకంటే మీరు కోరికలు కోరుకుంటున్నారు. మహా అంటే కొంతమంది బలమైన కోరికలు కోరుకుంటున్నారు, కానీ సంకల్పాలను ఎవరు సృష్టించట్లేదు. సంకల్పాన్ని మీరు కనుక సృష్టిస్తే మీకు కావలసినవన్నీ కూడా ఆ సంకల్పమే సృష్టించి పెడుతుంది. దానికి ఒక అద్భుతమైనటువంటి పద్ధతులన్నీ కూడా ఉన్నాయండి. ఆ సంకల్పాన్ని ఎలా నెరవేర్చుకోవాలి? శ్రవణ మనన నిధి ధ్యాసాన్ని యోగాలకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. అంతేకాకుండా రకరకాలైనటువంటి పద్ధతుల ద్వారా ఈ సంకల్పశక్తిని మనం అద్భుతంగా ముందుకు పరిగెత్తించి మనకు కావాల్సినవన్నీ కూడా సంపాదించుకోవచ్చు అండి. ఇది స్పిరిచువల్ వేలో అద్భుతమైనవి ఉన్నాయి. సో సంకల్పశక్తిని మనం ఎలా మేల్కొల్పాలి, ఆ సంకల్పాలతోని మనము ఎలా సంచలనాలను సృష్టించాలి, మనకు కావాల్సిన అన్నింటినీ కూడా ఎలా మనం వశం చేసుకోవాలి, చరిత్ర ఎలా సృష్టించాలి అనేటువంటి విషయం తెలుసుకోవాలంటే మీరు కొన్నిటికి అంటే ఇట్లాంటి సంబంధించినటువంటి పుస్తకాలు, వివేకానందుడు ముఖ్యంగా వివేకానందుడి పుస్తకాలు చదవాల్సి ఉంటుంది. ఒక యోగి ఆత్మకథ తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించినటువంటి కొన్ని పుస్తకాలు ఉన్నాయి, వాటిని కూడా మీరు పఠించాల్సి ఉంటుంది. సో ఇదంతా చేసినా కూడా మీకు థియరిటికల్ జ్ఞానం వస్తుంది, ఇంకా కొంచెం ప్రాక్టికల్గా జ్ఞానం కావాలంటే తప్పకుండా వాటి గురించి మీరు పరిపూర్ణంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మీరు మరింత చైతన్యవంతంగా అద్భుతాలు సృష్టిస్తారు. థ్యాంక్ యూ. నమస్తే. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Palpuli. Hi, this is Ananya Nagella. Hi, this is Amit. Hi, friends. I am Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 Top Telugu TV.